డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు చిత్తూరు జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, అధికారులు అంబేద్కర్ విగ్రహానికి నిలవెత్తు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చేపడుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. శుక్రవారం ఉదయం భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, జిల్లా కలెక్టర్ ఎస్ షణ్ముఖన్, రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద్ రెడ్డి, విదేశీ విద్యా సలహాదారు జ్ఞానేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప, శ్రీనివాసులు, చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు ఎన్ రెడ్డప్ప, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ మేయర్ ఆముదా, జడ్పీ వైస్ చైర్పర్సన్ రమ్యలతో కలిసి భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా చిత్తూరు పట్టణం దర్గా సర్కిల్ అందున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాకు ప్రత్యక్షమైన భగవంతుడు, పేదల కోసం తప్పించిన వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత, ఒక దళితుడైనా ఆ రోజు పెద్ద చదువులు చదువుకొని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన డాక్టర్ అంబేద్కర్ గారు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన దేశం అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే అందుకు కారకుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. మన దేశం లౌకిక దేశంగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసికట్టుగా జీవించగలుగుతున్నారు అంటే అందుకు కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. మీ అందరికీ తెలుసు అంబేద్కర్ గారి మేధస్సు, ఆయన ఆశయాలు, ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ఈరోజు మనమందరం కూడా సంతోషంగా కలిసిమెలిసి ముందుకు నడిచే అవకాశం కలిగింది. ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా స్టాచ్యూస్ అన్నీ ఇలా మార్గం చూపుతూ వేలు చూపిస్తూ ఉంటాయి. ఆయన చూపించిన మార్గంలో ఆయన ఆశయాల్ని ఎవరైతే నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారో ఆ రాష్ట్రాలన్నీ సుభిక్షంగా ఉన్నాయనేది మనం కళ్ళారా చూస్తున్నాం. నేనైతే గర్వంగా చెప్పగలను అంబేద్కర్ గారి ఆశయాల్ని అన్ని సమాజానికి, అందరి రిజర్వేషన్లు కూడా, అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండి అందరికి కూడా ఆదర్శపాయుడు, ప్రత్యేకించి అణగదొక్కినటువంటి షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళకి నిజమైన భగవంతుడిగా భావిస్తున్నాము. ఈరోజు మన చిత్తూరు కలెక్టర్ గారు, నూతన కలెక్టర్ గారు రావటం, మంచి ప్రోగ్రాం కూడా తీసుకొని రావటం మీకు అందరికి కూడా తెలుసు. అంబేద్కర్ ఆశయాలని, జగజ్జీవన్ రామ్ ఆశయాలని, పూలే గారి ఆశయాలని పేదల కోసమే తప్పిస్తూ, పేదల ఉన్నతే తన ఉన్నతిగా భావిస్తూ, విద్యా సంపదకు చాలా ముఖ్యమని ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఏ విధంగా భావించారో ఆ సంపదే కావాలని, ఆ సంపద కోసమే, విద్య కోసమే నిరంతరం తప్పిస్తున్నటువంటి మన అధినేత, మన ముఖ్యమంత్రి, మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాను, ఎస్సీగా పుడతానని అని చెప్పినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎలాంటి అర్హత కూడా లేదు. డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాల వేసే అర్హత అతను కోల్పోయినాడు.
ఈరోజు నేను పవిత్ర స్థానం చెప్తున్నాను ఒక ఎస్సీగా పుట్టారని ఎవరైనా కోరుకుంటారని దాంట్లోనే తెలుస్తున్నది అతనికి ఎంత చతుర్త్వం ఎస్సీలపై ఉందో ఈరోజు నేను బాధతో మాట్లాడుతున్నాను దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోండి మన యొక్క ఈరోజు 132 డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అందరూ అన్ని గ్రామాల్లో కూడా చేసుకోవాలి కానీ ప్రత్యేకించి దళితులు దీన్ని చేసుకుంటున్నారని భావన రాకుండా అన్ని గ్రామాల్లో కూడా వారిని ఆరాధించాల్సినగా మీ ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను దానికి రాజ్యాంగం రచించడం